తెలుగువాడికి అత్యున్నత పదవి దక్కింది. రక్షణ శాఖలో కీలకమైన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఏపీకి చెందిన డాక్టర్ జి సతీష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగారు. డిఆర్డీఓ చైర్మన్ పదవిని చేపట్టిన తెలుగు వాళ్లలో ఈయన రెండోవాడు. రక్షణ శాఖకు చెందిన కీలక బాధ్యతలను కేంద్రం ఆంధ్రప్రదేశ్కు చెందిన డాక్టర్ జి సతీష్ రెడ్డికి అప్పగించింది. ప్రస్తుతం డిఆర్డీఓలోని క్షిపణి వ్యవస్థల విభాగం డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్న సతీష్ రెడ్డి మూడేళ్లుగా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారుగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన సతీష్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మహిమలూరుకు చెందినవారు. నెల్లూరు, అనంతపురం, హైదరాబాదులలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1986లో హైదరాబాదులోని డిఆర్డీఎల్లో యువ శాస్త్రవేత్తగా చేరారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మానస పుత్రిక రీసెర్చ్ సెంటర్ ఇమరత్ ఆర్సీఐలో పనిచేశారు. జాతీయ విధానాలు రూపొందించడంలో, క్షిపణుల సమర్థత కోసం రూపొందించిన రోడ్ మ్యాప్లో సతీష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ ల్యాబొరేటరీస్కి డైరెక్టర్ జనరల్గా నేతృత్వం వహించారు. అనేక నూతన ఆవిష్కరణలకు ఆద్యుడిగా ఉన్నారు. సతీష్ రెడ్డి కొత్త ప్రాజెక్టులు చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. డిఆర్డీఓలో స్వదేశీ పరిజ్ఞాన రూపకల్పన అభివృద్ధికి సతీష్ రెడ్డి విశేష కృషి చేశారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలు, వైమానిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. భారత అంతరిక్ష సాంకేతిక పురోగతిలో కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయి విధానాల రూపకల్పనకు సహకారం అందించారు. నావిగేషన్ రంగంలో ఆయన రూపొందించిన అనేక పరికరాలను క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థల్లో ఉపయోగిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో తొలిసారి 1000 కిలోల గైడెడ్ బాంబులను అభివృద్ధి చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సతీష్ రెడ్డి కృషిని గుర్తించిన ఏపీ ప్రభుత్వం గత ఏడాది హంస పురస్కారాన్ని ప్రదానం చేసింది. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన సతీష్ రెడ్డిని 2014లో కేంద్ర ప్రభుత్వం విశిష్ట శాస్త్రవేత్తగా గుర్తించింది. 2015లో పదోన్నతి కల్పించి రక్షణ శాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా నియమించింది. ప్రస్తుతం సతీష్ రెడ్డి డిఆర్డీఓ చైర్మన్గా నియమితులయ్యారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.